ప్రైజ్ ద లార్డ్. మహాఘనుడును పూజార్హుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ దినము అనగా డిసెంబర్ 8 గురువారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు. దేవుని మహాకృపను బట్టి ప్రతి ఉదయకాలము వేళ దేవుని వాక్యమయ్యున్న కీర్తనల గ్రంథమును ధ్యానించడానికి ప్రభువు కృపచూపుతున్నారు. ఈ దినము కూడా వాక్యం వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. అలాగునే చిన్న ప్రార్థనా రిక్వెస్టు. రేపటి దినమున కువైట్ దేశములో మన ముఖ్య సంఘమయ్యున్న హవాలీనందు సాయంత్రం 6:30 నుండి క్రిస్మస్ ఆరాధన జరిగించబడుతూ ఉంది. దాని కొరకు ప్రార్థన చేయండి. అవకాశము కలిగిన వారు లైవ్ను వీక్షించి యూట్యూబ్ సబ్స్క్రైబు చేసుకోని వారు తప్పనిసరిగా సబ్స్క్రైబు చేసుకోనండి. అలాగే ఇండియా దేశములో మన బ్రాంచి సంఘమైన వేములూరులో కూడా రేపు రాత్రి క్రిస్మస్ జరిగించబడుతూ ఉంది. దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. ప్రభువు మీ ప్రార్థనలను ఆలకించి ప్రతి కార్యమును ఆశీర్వాదకరముగా జరిగించునుగాక. ఆమేన్. రండి, వాక్యమును చదువుకుందాం. కీర్తనల గ్రంథము 7వ కీర్తన 7వ చరణం. జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనునప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము. ప్రార్థన. సర్వకృపానిధివైన పరమతండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. మీ కృపా బాహుళ్యమును బట్టి మమ్ములను ప్రేమిస్తూ ప్రతిదినం మాతో మాట్లాడుచున్న మీ మాటల కొరకు స్తోత్రాలు. దేవా, మీ వాక్యము మాలో ఫలింపును దయచేయండి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను బలపరచండి. నేడు వాక్యం వింటున్నటువంటి నీ ప్రజలలో అనేక మంది బలహీనులున్నారు. కనికరము చూపి బలపరచండి. వ్యాధిగ్రస్తులున్నారు, స్వస్థపరచండి. ఆర్థిక సమస్యలతోనూ కుటుంబ సమస్యలతోనూ నలిగిపోతున్న వారు అనేక మంది ఉన్నారు. వారికి సహాయము దయచేయండి. అనేక అక్కర్లతో మీ దగ్గర ప్రార్థించలేక అనేక మంది కృంగియున్నారు. అట్టివారి అక్కరలను మీ చిత్తమును బట్టి తీర్చండి. ఏ ఆత్మ నశించక ప్రతి వ్యక్తి రక్షణ పొందునట్లుగా మీ కార్యమును జరిగించండి. సంఘములలో ఉజ్జీవమును కలిగించండి. మా భారతదేశమును, దేశ పరిస్థితులను జ్ఞాపకం చేసుకునండి. క్రైస్తత్వము ఎక్కడా కూడా ఆత్మీయముగా విచ్ఛిన్నము కాకుండా మీ రాకడ కొరకై సిద్ధపడునట్లు బలపరచండి. అపవాది క్రియలు లయపరచండి. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని మీ రెక్కల క్రింద భద్రపరచండి. విధవరాండ్రను, అనాథలను, బీదలను జ్ఞాపకం చేసుకొనండి. ఈ దినములలో ప్రతి వ్యక్తి లోకము మీద కాకుండా మీ మీద మనసు ఉంచునట్లు కార్యము జరిగించండి. యేసు నామమునా
ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మనము కీర్తనల గ్రంథము 7వ కీర్తన 7వ చరణమును చదువుకున్నాం. లేఖనములో దావీదు భక్తుడు మాట్లాడుతూ, జనములు సమూహముగా కూడి నిన్ను చుట్టుకొనినప్పుడు నీవు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజలు దేవునిని సమాజముగా కూడి చుట్టుకుంటున్నారు, అంటే ఆయన పైన పడుతూ ఉన్నారు. అప్పుడు దేవుడు తనకు తానే హెచ్చించుకొని పరమందు ఆసీనుడు కావాలని దావీదు కోరుకుంటూ ఉన్నాడు. ప్రజలు ఎందుకు దేవుని మీద పడుతూ ఉన్నారు, ఆయన్ని చుట్టుకుంటూ ఉన్నారు అనే విషయాలను మనము గమనము చేస్తే, లూకా సువార్త 5వ అధ్యాయం, మనము 5వ అధ్యాయం మొదటి వచనము నుండి 3వ వచనం వరకు వాక్యాన్ని ధ్యానిస్తే, ప్రభువారు గెన్నేసరేతు అనే సరస్సు తీరమున ఉన్నప్పుడు ప్రజలు ఆయనను వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళారు. అయితే ఆయన బోధిస్తున్నప్పుడు అనేక మంది ఆయన మీద పడడం ప్రారంభించారు. ఆయనను బోధింపనీయకుండా ఆయనను ఏదో ముట్టుకోవాలని లేక ఆయన వారి పైన చేతులుంచాలని, వారి స్వస్థత కొరకు, వారి ఆశీర్వాదము కొరకు, వారికున్న పరిస్థితులు దీవించబడతాయనో, ప్రభువు వారిని ముట్టుకోవాలని లేక ప్రభువు స్పర్శ వాళ్లకు తగలాలని ప్రభువు మీద వారు పడుతూ ఉండేవారు. అయితే ప్రభువు ఆశ ఏమిటంటే, వారు క్రమముగా కూర్చుంటే చక్కగా వాక్యాన్ని బోధించి వాక్యము చేత వారిని దీవించాలి అని ప్రభువు ఆశ. ఎందుకంటే మనుషుడు రొట్టె వలన మాత్రము బ్రతుకడు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకునని ద్వితీయోపదేశ కాండమునందు మనము వింటాం. అదే మాటను యేసు ప్రభువారు కూడా 40 దినములు ఉపవాసముండి బయటకు వచ్చిన తరువాత అపవాది శోధిస్తూ, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను అని అన్నప్పుడు అపవాదితో ఈ లేఖనమును ఎత్తి మాట్లాడారు. గనుక ప్రజలు భౌతిక సంబంధమైన అక్కరల కొరకు దేవునిని చుట్టుకుంటూ ఉంటే, ఆయన ఆత్మ సంబంధమైన కార్యము కొరకై వారిని దూరముగా పెట్టి వారికి పైగా ఆయన నిలబడి బోధించడానికి ఇష్టపడ్డాడు. ఆ సమయములోనే పేతురు దోనిలోనికి ఎక్కి ఆయన కొంచెం నీళ్లలో లోతుగా వెళ్ళి అక్కడ నుండి ఒడ్డున కూర్చుని వాక్యం వింటున్నటువంటి ప్రజలకు వాక్యాన్ని బోధించాడు. అంటే ప్రజలు ఆయనని ఎందుకు చుట్టుకున్నారు అనంటే, వాక్యం వినడానికి కాదు, ఆయన ద్వారా ఏదో మేలు పొందాలని, ఆయనను ముట్టుకోవాలని లేక ఆయన స్పర్శ తగలాలని ఆయన పైబడుతూ ఉండేవారు. అయితే పాత నిబంధనలో దేవునిపై ఎందుకు ప్రజలు పడుతున్నారు, ఎందుకు దేవుణ్ణి చుట్టుకుంటున్నారు అంటే, ఇస్రాయేలీయులు అరణ్య ప్రయాణం చేసినప్పుడు అనేక పర్యాయాలు దేవునిపై వారు సణుక్కున్నారు. దైవజనులైన మోషే అహరోనులను రాళ్ళు పెట్టి కొట్టి చంపాలని కూడా తిరుగుబాటు చేశారు. ఎందుకంటే
వారు తిరుగుబాటు చేసే స్వభావము కలిగిన ప్రజలు. వాస్తవానికి 430 సంవత్సరాలు ఐగుప్తు దేశములో బానిసలుగా బ్రతికారు. అప్పుడు ఏనాడు ఐగుప్తీల మీద తిరుగుబాటు చేయలేదు. కానీ దేవుడు కనికరము చూపి, కృప అనుగ్రహించి, స్వాతంత్రతనిచ్చి, ఎప్పుడైతే బానిసత్వము నుండి బయటకు తీసుకొచ్చాడో అప్పుడు వారికి తిరుగుబాటు స్వభావం ప్రారంభమయ్యింది. అంటే వారిని బానిసలుగానే ఉంచితే అణిగి మణిగి ఉండేవారు, కానీ స్వాతంత్రతనిచ్చుట వలన ఇచ్చిన దేవునిపైనే తిరుగుబాటు ప్రారంభించారు. నేటి దినాలలో కూడా సంఘాలలోకి రాకముందు, వాళ్ళు పాపములో బ్రతికినప్పుడు అణిగి మణిగి ఉండేవారు. సంఘాలలోకి వచ్చిన తరువాత ప్రభువు కనికెరపడి వారికున్న పాప బంధకములను తెంచి స్వతంత్రులను చేసి సంఘాలలో చక్కగా వారిని బలపరుస్తూ ఉంటే దేవుని సంఘముపైనే తిరుగుబాటు, సేవకులపైనే తిరుగుబాటు, దేవునిపైనే తిరుగుబాటు చేసే స్వభావం వీరికి ప్రారంభమవుతుంది. ఇట్టివారు బుద్ధిహీనులు, మూర్ఖులు. ఎందుకంటే ఏ ప్రభువు వారిని విడిపించాడో ఆ ప్రభువుపైనే తిరుగుబాటు చేసేటువంటి స్వభావం చెడ్డ స్వభావం. అందుకనే అట్టి ప్రజలందరూ అరణ్యములో ఆకులు వలె రాలిపోయారు. దేవునికి విధేయులైన యెహోషువా, కాలేబులు మాత్రమే ఆ తరము వారిలో కనాను దేశానికి చేరుకున్నారు. ప్రియులారా, ప్రభువు ఉన్నతుడు, ఆయన పరమందు ఆసీనుడు. అంటే అందరికన్నా హెచ్చైన స్థితిలో ఉన్నవాడు, అందరికీ పైగా ఆసీనుడు. అలాంటి గొప్ప దేవునిపైన మనము తిరుగుబాటు చేయడం, అలాంటి గొప్ప దేవునిని మనమేదో చెయ్యాలి అని చుట్టుకోవడం, అది అవివేకం. ఆయన మహోన్నతుడైన దేవుడు, ఉన్నత స్థలములలో ఆసీనుడు, పరమందు ఆయన నివసిస్తూ లోకములో జరుగుతున్న ప్రతి క్రియను చూస్తున్నటువంటి దేవుడు. మనం ఏమి విత్తుతామో ఆ పంటనే ఒకరోజున ఖచ్చితముగా కోస్తాం. అయితే కొన్ని పంటలు త్వరగా పండుతాయి, కొన్ని పంటలు కాస్త ఆలస్యమవుతాయి అంతే. కానీ పంట పండడం, కోయడం మాత్రం వాస్తవం. గనుక దేవుని పిల్లలుగా భయభక్తులు కలిగి దేవుని ఎదుట ఎలా నడుచుకోవాలో తెలుసుకొని దేవుని ఆశీర్వాదం పొందుతూ ప్రభువు రాకడ కొరకై సిద్ధపడదాం. అట్టి కృప ప్రభువు మన అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, పరమతండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ కృపను బట్టి మాతో మాట్లాడిన మీ జీవము గల మాటల కొరకు స్తోత్రాలు. విన్న వాక్యము మాలో ఫలింపును దయచేయండి. వాక్యము విన్న ప్రతి బిడ్డను, వారి కుటుంబములను ఆశీర్వదించి బలపరచండి. మీ రాకడకు సిద్ధపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభువారి శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయ్యుండి
మనలను నడిపించునుగాక. ఆమేన్.